సోయా బీన్ మసాలా ఇది కూడా మనకి లంచ్ కి రైస్ తో గాని రోటీస్ తో గాని కాంబినేషన్ లో తీసుకోవడానికి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుందాం ఎస్పెషల్లీ బోన్ స్ట్రెంథనింగ్ కి మనకి ఇలాంటి రెసిపీస్ బాగా ఉపయోగపడతాయి సో చాలా మంది బోన్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళు తీసుకునే డైట్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే బోన్ స్ట్రెంథనింగ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకుందాం కాస్త ఉల్లిపాయ ముక్కలు కొంచెం టొమాటో ముక్కలు వీటిని కాస్త వేయించుకోవాలి మనం టొమాటోస్ ఎప్పుడు తీసుకున్నా స్కిన్ తో తీసుకోవడం వల్ల మనకు ఫైబర్ అనేది లభిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా మనకి టొమాటోస్ లో ఉంటాయి వీటిని ఎక్కువ క్వాంటిటీలో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి గానీ లేకపోతే గ్రైండ్ చేసి ప్యూరీ లాగా తీసుకుంటే కూడా మనకి ఆ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి సో ఒక మిక్సీ జార్ లోకి మనం వీటిని సాటే చేసి తీసుకోవాలి కాస్త ఫ్రై చేసుకున్నాక దీని గ్రైండ్ చేసుకోవాలి పక్కన పెట్టుకుందాం చల్లారక గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే pan లో కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఆ తర్వాత ఇందులోకి మనం తీసుకుంటున్నాం ఉడికించిన సోయా బీన్స్ సో సోయా బీన్స్ లోని కూడా మనకి చక్కటి మినరల్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది అండ్ అన్ని రకాల న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి బోన్ స్ట్రెంథనింగ్ కి కూడా మనకి సోయా బీన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఐరన్ అండ్ కాల్షియం కూడా ఉంటాయి సో ఇప్పుడు సోయా బీన్స్ వేసుకుందాం టొమాటో ఆనియన్స్ ని కాస్త గ్రైండ్ చేసుకుందాం ఆ పేస్ట్ ని కూడా మనం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు ధనియాల పొడి కాస్త పసుపు కొంచెం కారం ఇవన్నీ కలిపి కాసా వేయించుకోవాలి సో మనం హెల్తీ ఫుడ్ నే చక్కగా కుక్ చేసుకోవచ్చు అండ్ ఇంట్లోనే మనం తక్కువ ఆయిల్స్ తో మసాలాస్ ప్రిపేర్ చేసి కుక్ చేసుకోవడం వల్ల టేస్టీగాను ఉంటుంది అండ్ అలాగే హెల్తీగా తీసుకున్నట్టు అవుతుంది సో ఇలాంటి రెసిపీస్ మనం బయట నుంచి ఆర్డర్ చేసినట్టుగా అయితే ఆ మసాలాల్ని ఫ్రై చేయడానికి వాళ్ళు ఎక్కువ ఆయిల్ వాడతారు కాబట్టి దట్ ఇస్ వెరీ అన్హెల్తీ కొంచెం నీళ్లు పోసుకుందాం సోయా బీన్స్ కొంచెం కుక్ అవ్వాలి కదా కాస్త మూత పెట్టి ఉడికించుకుందాం టైం పడుతుంది వెయిట్ చేద్దాం చూద్దాం మన సోయా బీన్స్ మసాలా ఎంతవరకు వచ్చిందో ఆల్్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న సోయా బీన్స్ తీసుకున్నాం కాబట్టి మనకు త్వరగా కుక్ అయిపోయింది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను
సో ఈ రెసిపీ మనకి రైస్కి కానీ రోటీస్కి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ బోన్ స్ట్రెంథనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. సోయా బీన్ మసాలా రెడీ అయిపోయింది. సోయా బీన్స్ మసాలాకి కావలసిన పదార్థాలు: సోయా బీన్స్ ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు రెండు, పసుపు పావు టీ స్పూన్, కారం అర టీ స్పూన్, నూనె పావు టీ స్పూన్, ధనియాల పొడి అర టీ స్పూన్, జీలకర్ర పావు టీ స్పూన్, అల్లం తరుగు అర టీ స్పూన్, ఉప్పు తగినంత. సోయా బీన్స్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉడికించిన సోయా బీన్స్, టొమాటో ఉల్లిపాయ ముక్కల పేస్ట్, తగినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా సాటే చేసుకుని కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే సోయా బీన్స్ మసాలా రెడీ.